అమ్మా తల్లి సరస్వతి అలనాటి కాళిదాసుని మహాకవిని చేశాను ఈనాడు ఈ కాళిదాసు కథలు రాయాలనుకుంటున్నాడు నువ్వు కరుణిస్తే ఒక మంచి ప్రేమ కథను ఒక అమరగాథను రాస్తాను కరుణించు తల్లి కరుణించు కరుణించు ఏంటి బాబు పెన్నలు రిపేర్ కొట్టి పెడుతున్నారా కాదురా కథలు రాయాలనుకుంటున్నాను మీరు కథలు రాయడమా ఏ పోలీసులు పట్టుకుంటారా అదే పట్టుకోరనుకోండి మీరు లెక్కలు రాస్తారు కదా కథలు కూడా రాయగలరా అని అప్పారావు కథలు రాయడం అంటే పెద్ద విశేషం ఏమీ లేదు మనం రాసే కథలోని పాత్రలు కళ్ళకు కట్టినట్టు కొట్టొచ్చినట్టు సజీవంగా అంటే మన ఎదుట పాత్రలు నిలబడాలి సజీవంగా మాట్లాడాలి ఇంతే రాయి కథ రాయడం అంటే అప్పారావు పేదంటి అమ్మాయి కుర్ర జమీందారు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలనుకున్నారు ఈ పెళ్లికి పెద్ద జమీందారు ఒప్పుకోలేదు అయినా పిల్ల జమీందారు పెద్ద జమీందారుని ఎదిరించి పిల్లను పెళ్లి చేసుకుని పెద్ద జమీందారు దగ్గరికి తీసుకువెళ్ళాడు రాధ నీకేం భయం లేదు నాన్నగారి కాళ్లకు నమస్కారం పెట్టు రాధ నీకేం భయం లేదు నాన్నగారి కాళ్ళకి నమస్కారం పెట్టు పాత్రలం నీ కథలోని పాత్రలం అవును కథలో పడుంటే ఇక్కడికి వచ్చారు ఏంటి నువ్వే అన్నావు కదయా నీ పాత్రలన్నీ కళ్ళ ముందు కనపడాలని సజీవంగా నిలబడాలని నిలబడ్డావు ఏం చేయమంటావో చెప్పు ఏమిటయ్యా అలా తొందరపడకు కదేది నన్ను ఆలోచించుకొని హృదయం లేని ఆ తండ్రి తన కుమారునికి తన ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వనంటాడు ఏమిటయ్యా నువ్వు రాసేది నాది రాసి హృదయమా నా ఆస్తి చిల్లిగవ్వలా ఆలు చెప్పలు నత్తగలవునా పాత్ర ఔచిత్యం అయ్యా ఇది పాత్ర ఔచిత్యం ఔచిత్యం కళ్ళజోడు పగిలిపోద్దు కవి ఏమిటయ్యా మా కలవలో పుట్టి మా మేధస్సులో పెరిగినటువంటి పాత్ర నువ్వు నువ్వు మమ్మల్ని ఎదురుస్తావా అది వెనకటి రోజు ఇప్పుడు మేం చెప్పినట్టు నువ్వు రాయాడు ఏమిటి మర్యాద మర్యాద ఏమిటండి పట్టపగలే కలవరంతలు కలవంతగారా సన్నాసి నేను రాసిన కథలోని పాత్రను ఎలా పుట్టబుట్టిందని వేధిస్తున్నాయో చూడరా చూడరా ఇక్కడ మీరు నేను తప్ప ఎవరూ లేరండి అయ్యో వీడు చూపు పడపోయింది నాయన ఎన్ని వేలురా నాలుగు ఇది మూడు ఇది ఒకటి చూపు బానే ఉందే మరి ఆ కర్ర కళ్ళజోడు ఈ క్రాపింగ్ ఆ గాజులు కనపడటం అన్నట్ అయ్యి బాబో బాబో ఇక్కడ ఏమీ లేవండి రాయ్ 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 రాయవయ్యా మర్యాద మర్యాద లేదా కళ్ళజోడ పగిలిపోద్దు కవి అయ్యా నేనేం చేస్తే తమకి నుంచి వెళ్తారు ఆ కలం పక్కన పెట్టి ఆ పుస్తకం మూసే అమ్మయ్యా వీడి జోలికి మరోసారి పోకూడదు వెళ్ళకూడదు ఏది కథ రాస్తాను